ఆదిలాబాద్ జిల్లాలో రూల్స్ పాటించని ప్రైవేట్ హాస్పిటల్స్ పై కొరడా జులిపిస్తున్నారు వైద్య అధికారులు. అనుమతులు లేని హాస్పిటల్స్ కు నోటీసులు జారీ చేశారు. 7 హాస్పిటల్స్ లో తనిఖీ చేసి 3 ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో అనుమతులు లేని ఆసుపత్రులు అదే విధంగా క్వాలిఫైడ్ కాని డాక్టర్లకు సంబంధించిన తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ లో 2 రోజులుగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లా అధికారులు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన ప్రత్యేక టీం రంగంలోకి దిగి ఆసుపత్రులను తనిఖీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కొన్ని ఆసుపత్రులకు అనుమతులు లేకుండా కొంతమంది రన్ చేస్తున్నట్టుగా గుర్తించారు. అయితే ఎన్ని గుర్తించారు, ఏమేమి చూస్తున్నారు అనేది అదనపు డిఎండి షో మనకు అందరిలో. మేడం చెప్పండి, ఏమి గుర్తించారు, ఎంతమంది టీం ఉన్నారు? మేము టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నామండి. ఇద్దరము క్వాలిఫైడ్ డాక్టర్స్, మేము డిప్యూటీ డిఎండి షో అని ప్లస్ మాకు ఒక ప్రోగ్రామ్ ఆఫీసర్, ఒక డెమో అండ్ మన రామ్ ప్రసాద్ అని మన ఆఫీస్ అతను. మేము ఒక టీం బాగా మనము గత నిన్నటి నుండి మేము ఈ హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తున్న హాస్పిటల్స్, మరియు దాంట్లో రిజిస్ట్రేషన్ ఉన్నా కూడా దాంట్లో క్వాలిఫైడ్ డాక్టర్ ఉన్నారా లేకపోతే అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారా అనేది మేము ముఖ్యంగా చూసేది. అందులో ఇప్పటిదాకా మేము చూసిన దాంట్లో క్వాలిఫైడ్ డాక్టర్సే ఉన్నారు. ముద్రా లోన్ కోసం ఎన్నో బ్యాంకులు తిరిగి అలసిపోయారా? సులభంగా 10 లక్షల ముద్రా లోన్ ఎలా పొందాలో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. కాకపోతే కొంతమందికి రిజిస్ట్రేషన్స్ లేవు. హాస్పిటల్ ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనో అది చేసుకోలేదు. కొంతమంది బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్, ప్రతి హాస్పిటల్ కానీ క్లినిక్ కానీ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద వాళ్ళు కంపల్సరీ ఆ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎందుకంటే ఏదైతే వేస్టేజ్ జనరేట్ అవుతుందో క్లినిక్లో కూడా జనరేట్ అవుతుంది, నర్సింగ్ హోమ్లో కూడా జనరేట్ అవుతుంది. అది ప్రాపర్ వేలో డిస్పోజ్ కావాలి కాబట్టి అది బయోమెడికల్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ, అది కూడా చూస్తున్నాము. మెయిన్గా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఏదైతే హాస్పిటల్స్ రిజిస్టర్డ్ హాస్పిటల్ అయినా కూడా ఎవరైతే క్వాలిఫైడ్ డాక్టర్లు లేకుండా రన్ అవుతున్న హాస్పిటల్ని గుర్తించి వాళ్ళ హాస్పిటల్ సీజ్ చేయడం కానీ వాళ్ళకి మెమోలు ఇవ్వడం కానీ షోకాజ్ నోటీసులు ఇవ్వడం కానీ జరుగుతుంది. ఇప్పటివరకు ఏమన్నా అట్లా గుర్తించారా మేడం? ఎంతమందికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు, ఎంతమందికి మెమోలు ఇచ్చారు? ఇద్దరికి, ఒకరికి షోకాజ్ నోటీస్ ఇచ్చాము, ఒకరికి అంటే రిజిస్ట్రేషన్ చేసుకోలేదు కాబట్టి వాళ్ళకి టైం గైడ్ టైం పెట్టాము. ఒక 1 వీక్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ విధంగా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మేము వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ అయినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటివరకు ఎన్నిటికి నోటీసులు? 3 ఇచ్చాము. తర్వాత ఫర్దర్ యాక్షన్ ఎట్లా ఉంటుంది మేడం? ఇంకా ఎన్ని హాస్పిటల్ ఇప్పటి వరకు మీరు విజిట్ చేశారు? ఇప్పటిదాకా మేము 6-7 హాస్పిటల్ విజిట్ చేశాము. మాకు ఒక టైంగా ఉంది, ఆ టైం ప్రకారం దాదాపుగా మేము అన్ని హాస్పిటల్స్ విజిట్ చేసేసి ఎవరైతే అన్రిజిస్టర్ ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేది ఉంది. మొత్తానికైతే ఇప్పటి వరకు ఆదిలాబాద్ జిల్లాలో 7 హాస్పిటల్లను తనిఖీ చేయడం జరిగింది. వివిధ లోపాలను గుర్తించి వాళ్ళకి తగిన సమయం ఇస్తున్నాం. కొందరికి నోటీసులు, మరికొంతమందికి మెమోలు, షోకాజ్ నోటీసులు సైతం ఇస్తున్నాం. వాళ్ళు పద్ధతి మార్చుకోకపోతే ఆ ఆసుపత్రులపైన చర్యలు తీసుకుంటామని అడిషనల్ డిమాండ్ వచ్చి అయితే చెప్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, ఆదిలాబాద్. ముద్రా లోన్ కోసం ఎన్నో బ్యాంకులు తిరిగి అలసిపోయారా? సులభంగా 10 లక్షల ముద్రా లోన్ ఎలా పొందాలో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.